ఇది రియల్ గా ఫ్యాన్స్ అందరికి బిగ్గెస్ట్ గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. 16వ తారీఖు డిసెంబర్ 2020, లాస్ట్ ఇయర్ డిసెంబర్ న D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అనేది స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఏప్రిల్ మంత్ లోకి ఎంటర్ అయినాం. సో ఇప్పటి వరకు హ్యాపెన్ కాంది ఫర్ ది ఫస్ట్ టైం మనకి ఉగాది ఈవెంట్ లో హ్యాపెన్ అవబోతుంది. ఎస్ అండి, మనకి క్వీన్స్ టీమ్ ని లీడ్ చేస్తున్న రష్మి గారు అండ్ దీపికా గారు వీళ్ళిద్దరూ కలిసి మనకి క్వీన్స్ టీమ్ మెంబర్స్ తో సారంగ దరియా రీసెంట్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ తో మనకి టాప్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ చార్ట్ బస్టర్ హిట్ గా హిట్ అయిన ఈ సాంగ్ అనేది మనకి సాయి పల్లవి గారు చేసిన ఈ సాంగ్ మనకి రష్మి గారు దీపికా గారు ఇద్దరు కలిసి D13 క్వీన్స్ శర్వారి గారు, మంజులా గారు, నివేదిత గారు, నైనిక గారు, మైత్రి గారు, తృప్తి గారు ఈ 6 మెంబర్స్ తో సారంగ దరియా అనే సాంగ్ తో మన ముందుకి వస్తున్నారండి. రియల్ గా ఈ సాంగ్ మనకి ఒరిజినల్ సాంగ్ ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రజెంట్ దీపికా గారు, రష్మి గారు అంటే D13 క్వీన్స్ కలిసి చేస్తున్న ఈ సాంగ్ కూడా అంతే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. మనకి రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే పండు గారు ఒక బిగ్గెస్ట్ హిస్టరీ అనేది క్రియేట్ చేశారండి. డి అంటే డిలోనే మనకు ఒక బిగ్గెస్ట్ హిస్టరీ క్రియేట్ చేశారు. 95 మిలియన్స్ వ్యూస్ తో మనకి ఒరిజినల్ సాంగ్ ని బీట్ చేసి నక్కిలిసి గొలుసు అనేది పండు గారు క్రియేట్ చేసిన సాంగ్ అనేది బిగ్గెస్ట్ హిట్ అవ్వడం జరిగింది. సో అలానే మనకి ఒరిజినల్ సాంగ్ సారంగ దరియా కంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పేసి రష్మికా గారు అండ్ దీపికా గారు అంటే D13 క్వీన్స్ చేసిన ఈ సాంగ్ హిట్ అవ్వాలని చెప్పి అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ మనకి ఈ సాంగ్ కి పర్మిషన్ అనేది ఉంటుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రీసెంట్ గా మనకి ఇంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తున్న ఈ సాంగ్ కి యూట్యూబ్ లోకి దించడానికి మనకి పర్మిషన్ ఉంటుందా అనేది మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ పర్మిషన్ వస్తుందా రాదా మనకి ఆఫ్టర్ ఈవెంట్ తర్వాతకి ఇది యూట్యూబ్ లో అవైలబుల్ ఉంటుందా ఉండదా ఇది అంతా పక్కన పెడితే, సో ఇన్ని డౌట్స్ కాకుండా కంపల్సరీ టీవీ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. కంపల్సరీ ఉగాది రోజు మార్నింగ్ 9 గంటలకి మీ ఈటీవీలో కంపల్సరీ రష్మి గారు, దీపికా గారు అంటే D13 గర్ల్స్ కలిసి చేసిన ఈ సారంగ దరియా అనేది ఒరిజినల్ గా లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. టీవీలో అయితే చూడండి, టీవీలో తర్వాతకి మనకి యూట్యూబ్ లోకి వస్తే మాత్రం అది డైలీ వ్యూయర్షిప్ గా డైలీ ప్లేలిస్ట్ లోకి అయితే వెళ్తుంది, అది నో డౌట్. బట్ కంపల్సరీ అయితే టీవీ ఎక్స్పీరియన్స్ చేయండి, ఎందుకంటే మనకి ఇంతవరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు మరి అది యూట్యూబ్ కి వస్తుందా రాదా అనేది. సో ఎనీ వన్ కంపల్సరీ యూట్యూబ్ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఫస్ట్ టీవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, లైవ్ లో చూడండి. టీవీలో టెలికాస్ట్ అయ్యే రోజు కంపల్సరీ చూసి ఉగాది రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో బిగ్గెస్ట్ హిట్ అయితే చేయండి. సో ఫస్ట్ అయితే టీవీలో బిగ్గెస్ట్ హిట్ చేసినాక యూట్యూబ్ కు అప్లోడ్ అవుతే మాత్రం కంపల్సరీ ఆ రోజు యూట్యూబ్ లో కూడా బిగ్గెస్ట్, అది నో డౌట్ కంపల్సరీ అయితే యూట్యూబ్ లో రిలీజ్ అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెమరబుల్ హిట్ అయితే మనకి అదైంది. సో నో డౌట్ అదైతే, సో కంపల్సరీ చూసి బిగ్గెస్ట్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే చాలా అంటే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను వన్ ఆఫ్ ది రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మంగ్లీ గారు పాడిన ఈ సాంగ్ అనేది. అండ్ మంగ్లీ గారు ఉన్న ఈవెంట్ లోనే మనకు ఆ సాంగ్ రాబోతుంటే ఇది రియల్ గా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ చూద్దాం ఏం జరిగిందో, ప్లీజ్ షో లో వన్ లైక్ బటన్ అండ్ కమెంట్స్.